హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఒక వీడియోనే చేస్తున్నానండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, అక్టోబర్ నెలలో అర్హులైన మహిళలకు అలాగే పురుషులకు 10,000 రూపాయలు అయితే వేయనున్నారండి. సో ఇది ఎవరికి వేయనున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా చూద్దామండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే కనుక ఈ విధంగా 3 ఆప్షన్లు అయితే వస్తాయండి. మీరు ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ నేను పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీరు చూడవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే అర్హులైన మహిళలకు అలాగే పురుషులకు అకౌంట్లో 10,000 రూపాయలు అయితే జమ చేయనున్నారండి. సో ఇది ఏ పథకం ద్వారా జమ చేస్తున్నారు, దీనికి ఈ పథకానికి ఏ అర్హతలు కావాలి, దానికి సంబంధించి అయితే చూద్దాము. సో ఈ పథకం పేరు వచ్చేసి జగనన్న తోడండి. ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ అందరికి అకౌంట్లు అయితే వేశారు. బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో వాళ్ళ పేర్లు అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు మళ్ళీ రీఅప్లై అయితే చేసుకున్నారు. రీఅప్లై చేసుకున్న తర్వాత వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే అర్హులు అయితే తేలారండి. వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వము అక్టోబర్ నెలలో ఏంటంటే 10,000 రూపాయలు అయితే వీళ్ళ అకౌంట్లో అయితే వేయనున్నారండి. ఈ పథకానికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే, ఈ పథకానికి సంబంధించి ఏంటంటే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులండి. ఎవరు స్ట్రీట్ వెండర్స్ అంటే వీధుల్లో బండ్లు పెట్టుకొని అమ్ముకోవడము, అలాగే చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని అమ్మడం, సో ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటారు కదా, ఏదైనా బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. వాళ్ళకు మాత్రమే ఈ 10,000 అనేది వర్తిస్తుంది. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే, మేము ఈ 10,000 అనేది తీసుకుంటాము కదా, మళ్ళీ రిటర్న్ అనేది కట్టాలా వద్దా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. సో మీరు ఈ 10,000 అనేది కట్టవలసి అయితే ఉంటుందండి. ప్రతి నెల ఈఎంఐ రూపంలో అయితే మీరు కట్టవలసి అయితే ఉంటుంది. దీనికి వడ్డీ అనేది కూడా ఉంటుందండి. వడ్డీ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందండి. ఆ వడ్డీతో మీరు ఈ అమౌంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుంది. సో ఏదైతే మీకు బ్యాంకులు లోన్ ఇస్తారు కదా, అంటే మీరు బ్యాంకులో ఏదైనా మీరు లోన్ తీసుకుంటారు కదా, వాటికి మాత్రమే 0% వడ్డీ అనేది వర్తిస్తుంది కాబట్టి, సో ఇది మాత్రం మీరు వడ్డీతో కట్టవలసి అయితే ఉంటుందండి. అలాగే ఈ జగనన్న తోడుకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఆల్రెడీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే అర్హుల జాబితా అనేది ప్రదర్శించడం అయితే జరిగింది. సో మీరు జగనన్న తోడుకు సంబంధించి సెకండ్ టైం అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో ఉందా లేక అనర్హుల లిస్టులో ఉందా అనేది వెంటనే చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనకు అక్టోబర్లో అయితే రిలీజ్ చేయనున్నారండి. అక్టోబర్లో అయితే మనకి ఈ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే వేయనున్నారు. అలాగే మనకి ఏంటంటే అక్టోబర్లో వేస్తారని చెప్పారు కానీ బట్ ఏంటంటే షూరిటీగా డేట్ అనేది చెప్పలేదండి. అక్టోబర్లో మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖు నుండి 10వ తారీఖు లోపల అయితే ఈ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ జగనన్న తోడు అనే పథకానికి సంబంధించి ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేసుకొని వాళ్లకు మనీ అనేది అవసరం ఉంటుంది కాబట్టి, సో మనకేంటంటే ఈ లోన్స్ రూపంలో వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే హెల్ప్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా జగనన్న తోడుకు సంబంధించి అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు వెంటనే చెక్ చేసుకోండి, మీ పేరు ఉందో లేదో అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మేబీ అక్టోబర్లో మనకు ఈ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే వేయనున్నారండి. సో ఫ్రెండ్స్, నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.